चंद्रबाबु नायडु गारी अक्रम अरेस्टुनु राष्ट्र व्याप्तंगा प्रजलंदरू कूडा तीव्र दिग्भ्रांतिनि व्यक्तं चेस्ता उन्नारु तीव्रमैनटुवंटि निरसन तेलियजेस्ता उन्नारु इदि जगन्मोहन रेड्डी उन्मादानिकि इदि ओक पराकाष्ठ दादापु 40 संवत्सराल राजकीय जीवित चरित्रलो ईनाडु मच्चलेनि मनिषिगा उन्नटुवंटि चंद्रबाबु नायडु गारि मीद असत्यपु आरोपणलु चेसि संबंध लेनेटुवंटि एदो स्किल डेवलपमेंट अवनीति जरिगिपोयिंदनि चेप्पि मरि ई रोजु एफआईआर लो पेरु लेनटुवंटि व्यक्तिनि ई रोजु तीसुकोच्चि अरेस्ट चेस्ता उन्नारंटे इदि ओक उन्माद चर्यगा मेमु भाविस्तामु ओक उद्देश्यपूर्वकंगा इलांटि दुश्चर्यकु पाल्पडुता उन्नारु వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇవాల స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి దాదాపు 250,000 మంది ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని కూడా సాక్షాత్ కోటే చెప్పినా ఇవాల ఈ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యకు పాల్పడతా ఉన్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రతి ఒక్కరూ ఒక ఖండితం దీని మీద పెద్ద ఎత్తున ప్రజా నిరసనకి ఈ ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అరెస్టును ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నాం. ఇవాళ హౌస్ అరెస్టులు చేసి ప్రజల్ని ఆపాలని చూస్తూ ఉన్నాం, నాయకుల్ని కట్టడి చేయాలని చూస్తూ ఉన్నాం. అది మీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజాక్షేత్రంలోకి బయలుదేరతాం, కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీంట్లో నువ్వు మూల్యం చెల్లించుకునే విధంగా ప్రజలు చైతన్యం చేసుకుని ఆ వాస్తవాలు ప్రజలకి తెలియజేసుకుని నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాతికి నీ తండ్రి దాదాపు 26 కేసులు పెట్టించాడు. ఇవాళ నువ్వు 16 జైలు జీతం చేశావు. దాదాపు 12 కేసుల్లో ఇవాళ ప్రథమ ముద్దాయిగా ఉన్నావు. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా గ్రహించాలని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని, దీని మీద రోడ్ల మీద వచ్చి మనం అందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.